2024 మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నాగులకొప్పాలపాడు మండలం చదలవాడ గ్రామ అంబేద్కర్ కాలనీలో బిఎన్ విజయకుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకారావం బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను బాపట్ల పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీమతి యామిని బాల, రాష్ట్ర టీడీపీ సెక్రటరీ ఆడక స్వాములు, టీడీపీ జనసేన మండల పార్టీ అధ్యక్షులు తెల్ల మనోజ్ కుమార్, భూపతి మురళి, మండల సెక్రటరీ కాకర్ల లక్ష్మి, వరప్రసాద్, మండల ఉపాధ్యక్షులు పేకా బైరాగి, యూనిట్ ఇన్ఛార్జ్ నెప్పల శివ, గ్రామ పార్టీ అధ్యక్షులు దాసర్ సురేష్, ఎంపీటీసీ పపిడి ముక్కల శివకృష్ణ, దేవరపల్లి సురేష్, గుమ్మా వేణు, సుజాత, ధనుష్, సాయి చరణ్, మండల టీడీపీ జనసేన నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నా ప్రత్యర్థులు ప్రతి 5 సంవత్సరాలకి ఎవరో కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు. ఫస్ట్ సురేష్ వచ్చాడు, 2014 గెలిపించాడు. ఆయన ఇక్కడనే ఉంటానన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. దాని తర్వాత సుధాకర్ బాబు వచ్చాడు, ఆయన కూడా మంచి మాటలు చెప్పాడు, మీరు గెలిపించారు, ఆయన కూడా ఇప్పుడు వెళ్ళిపోయాడు. మూడు వ్యక్తి వేమూరు ఎమ్మెల్యే మంత్రి కూడా ఆయన ఇప్పుడు వచ్చాడు. నేను మీ అందరినీ ఆలోచించమనేది ఒకటే ఒక విషయం. మంత్రి ఉండి ఎమ్మెల్యేగా ఉండి వేమూరులో ఆయన అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు పంపించారు? అక్కడ ఓడిపోతానంటే. దాని తర్వాత రెండో విషయం నేను మీ అందరికి తెలియజేసేది ఏంటిదంటే, అక్కడ పనికిరాని వ్యక్తి ఇక్కడ ఏమైనా పనికొస్తుందా? అక్కడ చెత్త ఇక్కడ ఏమైనా బంగారం అవుతుందా? మనమందరూ గమనించాల్సిన విషయం ఏంటిదంటే, ఒకవేళ అక్కడ సీటీ అయిపోతే అక్కడ ప్రజలు నా నాగార్జున గారు, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు ఇంత బాగా చేశారు, మీరెందుకు సీటీ లేదని అడగాల. ఒకళ్ళు కూ అంటాం లేదు, ఒకళ్ళు కై అంటాం లేదు. దాన్ని బట్టి మీరు అర్థం.